రాజువాకలోనూ పవన్ కళ్యాణ్ డౌటేనా? ఈ సందేహాన్నే కలిగిస్తోంది తెలుగుదేశం అనుకూల పత్రిక ఒకటి. ఏ నియోజకవర్గం మీద ప్రత్యేకంగా విశ్లేషణ రాయని ఒక తెలుగు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ రాజువాకలో పవన్ కళ్యాణ్ విజయం పట్ల సందేహం వ్యక్తం చేసింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి గట్టి పోటీ ఇచ్చిన వైనాన్ని ఆ పత్రిక వివరించింది. అయితే అది తనదైన రాతలు రాసింది. తిప్పారెడ్డి సానుభూతితో ఓట్లు అడిగారని, ఈసారి ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలన్నట్లుగా ఆయన ప్రచారం చేశారని, వచ్చేసారి పోటీ చేసేది ఉండదంటూ ఆయన ప్రచారం చేసుకున్నారని, ఆ ప్రభావం ఉంటుందన్నట్లుగా ఆ పత్రిక రాసింది. అయినా ఒక పార్టీ అధినేత పవర్ స్టార్ పోటీ చేస్తూ ఉంటే ఒక వృద్ధుడు తనకు చివరిసారి అవకాశం ఇవ్వాలని సానుభూతితో అడిగితే జనాలు ఓట్లేస్తారా? పవన్ కళ్యాణ్ ఓటమి అనే భయంతో ఇలాంటి కథనాలను ఇప్పుడే అల్లుతున్నారనే భావన వ్యక్తమవుతోంది. ఇక అదే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా ప్రలోభాలకు గురి చేసిందని ఆ పత్రిక రాసుకురావడం మరో విడ్డూరం. ప్రలోభాల విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్లతో పోటీ పడే స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదనేది అందరూ ఎరిగిన సత్యం. అయినా పోలింగ్ అయిపోయాక కూడా ఇలా వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లుతూ ఉండడం పచ్చపైత్యమే అని చెప్పాలి. ఇక ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా పోటీ ఇస్తూ ఉన్నాడంటూ ఆఖరిలో ఒక వాక్యాన్ని జత చేశారు. తెలుగుదేశం అభ్యర్థి కోసం చంద్రబాబు నాయుడే ప్రచారానికి రాలేదు, పార్ట్నర్ పవన్ కళ్యాణ్కు చంద్రబాబు అలా సహకరించారని స్పష్టమవుతోంది. స్థూలంగా గాజువాకలో పవన్ కళ్యాణ్ ఓడినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే భావనతోనే తెలుగుదేశం అనుకూల మీడియా ఇప్పటి నుంచే కథలు అల్లుతోందనే క్లారిటీ మాత్రం వస్తోంది.